జట్టు నిండా స్టార్లు, పవర్ హిట్టర్లు, యార్కర్లు సంధించే పేసర్లు, పేస్ ఆల్రౌండర్లు, అనుభవజ్ఞులైన కోచ్లు, ఇవన్నీ కలగలిపిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందుతుంది. ఇప్పటికే 5 సార్లు టైటిల్ ఎగరేసుకుపోయి టోర్నీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఉన్న రోహిత్ సేన మరోసారి సత్తా చాటి సిక్సర్ కొట్టాలని తహతహలాడుతుంది. గత 2 సీజన్ లోనూ విజేతగా నిలిచిన ముంబై హ్యాట్రిక్ పై గురి పెట్టింది. కుర్రాళ్లు మంచి ఫామ్ లో ఉండటం ఆ జట్టుకు మరింత జోషిస్తుంది. ఈ నేపథ్యంలో 9 ఏప్రిల్ ప్రారంభం కానున్న ఈ ఏడాది ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గా తొలి మ్యాచ్ తోనే పోరు మొదలు పెట్టబోతున్న ముంబై ఇండియన్స్ బలాలు బలహీనతపై ఓ లుక్కేద్దాం. ముంబై ఇండియన్స్ ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టం. ఇది క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇటీవల అన్న మాట. స్టార్లతో జట్టు అత్యంత బలంగా ఉండడంతో పాటు ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్ల్లో ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ లాంటి ప్లేయర్ల ప్రదర్శన చూసి గవాస్కర్ ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ జట్టు సైతం ఆ ధీమాతోనే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ లో టైటిల్ సాధించడం అలవాటుగా మార్చుకున్న ముంబై ఇండియన్స్ టైటిల్ల సిక్సర్ పై కన్నేసింది. గత 2 సీజన్ల సహా ఇప్పటికే 5 సార్లు విజేతగా నిలిచిన ఆ జట్టు వరుసగా 3వ సారి టైటిల్ కొట్టాలని కసిగా ఉంది. రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ తో పాటు స్టార్ ఆల్రౌండర్లు కిరణ్ పోలార్డ్, హార్దిక్, కృణాల్ పాండ్యలతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థి జట్టును భయపెట్టేలా ఉంది. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే రోహిత్ సేనకు ఎంత లక్ష్యం ఇచ్చినా మిగలదేమోనని జట్లు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. మరోవైపు యార్కర్ల కింగ్ బుమ్రా, బోల్ట్, కోల్టర్ నైల్ ముంబైలో బౌలింగ్ విభాగం బలోపేతంగా కనిపిస్తుంది. బంతితో 4 ఓవర్లు వేసి బ్యాటింగ్ లో ధనాధాన్ని హిట్టింగ్ చేసే పోలార్డ్, అలాగే హార్దిక్ పాడ్యా, కృణాల్ మరింత బలం. 9 ఏప్రిల్ ముంబై బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ తో ఈ ఏడాది ఐపీఎల్ 14వ సీజన్ కు తెరలేవనుంది.